హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విలాగ్. సో ఫస్ట్ డే ఓటింగ్ అయితే దద్దరిల్లిపోతుంది. వారు వన్ సైడ్ అని చెప్పచ్చు, అది స్పైక్ టీమ్. ఏంటంటే పల్లవి ప్రశాంత్ అరౌండ్ 30%, అంటే 30 to 32% అయితే ఓన్లీ పల్లవి ప్రశాంత్కి వస్తుంది. నెక్స్ట్ శివాజీ గారు 29% వరకు అయితే తనకు వస్తుంది. నెక్స్ట్ అయితే ప్రిన్స్ యావర్ 15%. రిమైనింగ్ అంతా శోభ గారు, ప్రియాంక గారు, గౌతమ్కి 5, అర్జున్కి 4. ఒక విషయం ఏంటంటే అమరు ఓటింగ్లో లేడు. సో అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎయిదర్ ప్రిన్స్, అదే శోభ లేదా ప్రియాంక్ ఇద్దరికి 50-50% వేసినా ప్రిన్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, సో లేదు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎందుకు పడ్డది, సింపతి అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు, బట్ అక్కడ రిమైనింగ్ ఇద్దరు ఓటింగ్లో లేరు కాబట్టి మొత్తం అంతా వన్ సైడ్ అయింది. సో అప్పుడు అందుకే కాబట్టి తనకి ఎవరికి అమరికి చాలా ఓటింగ్ అండి. ఈ వారం ఓన్లీ అమర లేడు, మిగతా ఇద్దరు ఉన్నారు. సో ఈవెన్ తన ఓట్లు తినకి ఇద్దరికి షేర్ చేసినా ప్రిన్స్ కన్నా ఎక్కువ వీళ్ళిద్దరు ఉండాలి. లేదు, ఎందుకంటే ఆ రోజు ఓన్లీ ఓట్లు లాస్ట్ వీక్ అంత ముందు వీక్ ఓట్లు అన్నీ ఒకరికి పడడం వల్ల ముగ్గురి. సో మనకు తెలిసి క్లియర్గా ఎవరు సింపతి గేమ్ ఆడతారో లేదా ఎవరు జెన్యున్ గేమ్ ఆడతారో ఆడియన్స్ అందరికీ తెలుసు. కొంచెం అన్న ఇప్పటికన్నా మారేది అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే ఈ ఓటింగ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ వీక్తో అయితే తట్టా బుట్టా సర్దుకునేది అయితే అర్జున్ లేదా గౌతమ్, ఎందుకంటే వాళ్ళు గొయ్యి వాళ్ళే తీసినారు నిన్న. ఎప్పటి నుంచో శివాజీ గారు ఏదైతే నమ్మారో మనకు బయటకు తెలుసు వాళ్ళు ఏదైతే టార్గెట్ చేశారో, ఎలా ప్లాన్ చేసినారో గౌతమ్ ప్లస్ అర్జున్. అదైతే నిన్న క్లియర్గా శివాజీ గారు క్లియర్ కట్టగా ఆయనకు అర్థమైపోయింది. ఆయన అదే అని కూడా తర్వాత ఎపిసోడ్ అయిపోయింది, అంటే నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా తను మాట్లాడుకున్నారు తనలో తనలో, ప్లస్ పల్లవి ప్రశాంత్తో కూడా మా డిస్కస్ చేసేది. సో క్లియర్గా అయితే అర్థమైంది వారు వన్ సైడ్. ఈ వీక్ అయితే ఇంకా టాప్ అంటే మోస్ట్లీ ఇదే ఓటింగ్ ఇలా కంటిన్యూ అవుతే ఇద్దరు పల్లవి ప్రశాంత్ లేదా శివాజీ గారే విన్నర్ అవుతారు, అవ్వాలి కూడా. ఎందుకంటే జెన్యున్ గేము అన్ని విధాలుగా ఉన్నది. ఓ ఏకైక కంటెస్టెన్సీ అంటే వెళ్ళే పల్లవి ప్రశాంత్, శివాజీ అండ్ ప్రిన్స్ యావర్. సో ప్రిన్స్ యావర్కి అంత ఓటింగ్ లేదు కాబట్టి ఓకే, బట్ ఒక గేమ్ అయితే జెన్యున్గా ఆడేది అవసరం వీళ్ళు ముగ్గురే. సో అది, థ్యాంక్ యూ. మీ ఓట్స్ అంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇన్ కేస్ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి.